నమస్తే, వీధరుగుకు స్వాగతం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 డిసెంబర్ 7 సోమవారం ఎపిసోడ్ నంబర్ 93 పై నా అభిప్రాయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు చివరి నామినేషన్స్ డే అని అంటూ బిగ్ బాస్ అఖిల్ తప్ప ఇంటి సభ్యులందరినీ ప్రజల చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. సో అందరూ నామినేట్ అవుతారు. ఇచ్చిన టాస్క్ ద్వారా ప్రతి ఒక్కరికి తమ ప్రతిభ నిరూపించు సమానమైన అవకాశాలను ఇస్తారు బిగ్ బాస్ అని చెప్పి చెప్పారనమాట. సో ఆ విధంగా ఇంట్లో ఉన్న 5 నామినేట్ అయిపోయారు, ఇన్ ది సెన్స్ అఖిల్ తప్ప. సో ఈ వారం ఎలిమినేట్ అయిన వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళు టాప్ 5లోకి వెళ్ళబోతున్నారనమాట. సో ఇక ఈరోజు రాజు రాణి అనే ఎవరు అనే టాస్క్ ఇచ్చారు. సో దానిలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రతిభ చూపిస్తున్నారు. కానీ హర్యానా మాత్రం అవకాశం వచ్చినప్పుడంతా రిచ్చిపోయి చాలా హైలైట్ అయింది అనిపించింది. సో సోహెల్ ఇచ్చాడు అవకాశాన్ని. సో సోహెల్ అఖిల్ మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చాయి, మరి రేపటి వరకు ఉంటాయో లేదో చూడాలి. అండ్ అవి ఏంటనేవి వివరాల్లో చూద్దాం. ఇక ప్రోమోను బట్టి రేపు కూడా ఇదే టాస్క్ కొనసాగుతున్నట్లుంది. షో టైమ్ని 10 మార్చడం కాస్త అసౌకర్యం కలిగిస్తుంది. అలాగే ఎడిటర్స్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లున్నారేమో అనిపించింది అనమాట. ఆ ముద్దులు పెట్టుకోవడం అడుక్కోవడం చూస్తుంటే ఒరే నాన్న బాబు చిట్టి షోని అరగంటే నాన్న వెనక్కి జరిపింది అని చెప్పాలనిపించింది అనమాట. బట్ అవి కూడా నచ్చేవాళ్ళు ఉండొచ్చు అనుకోండి. సో వివరాల్లోకి వెళ్తే ఈరోజు 92వ రోజు, నేను అవినాష్ ఎలిమినేషన్స్తో. ఇంట్లో 6 సభ్యులున్నారు. ఉదయం నువ్వు నేను సినిమాలోని గాజువాక పిల్ల పాటతోటి మేల్కొల్పారు, మంచి హుషారుగా డాన్స్లు వేశారు అందరూను. అండ్ హారిక, సోహెల్ అండ్ అరియానా 3 కూడా అవినాష్కి గుడ్ మార్నింగ్ చెప్పడం బాగుంది అనిపించింది నాకు. సో అరియానా కెమెరాతో మాట్లాడుతుంది, నా లైఫ్ చాలా చిన్నగా మొదలైంది, నేను పాపులారిటీ గురించి ఆలోచించలేదు, కానీ నా కప్ కావాలి, నేను ఫస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ని టు విన్ అని అవ్వాలని ఉంది అని చెప్పాను అన్నది. బట్ ఆ కోరిక అయితే తీరే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. సో నన్ను ఎలా బోల్డ్ అని పోర్ట్రే చేస్తున్నారో చాలా థ్యాంక్స్, మీకు ఎలాగా అనిపిస్తుందో కానీ, బట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్, ఇదంతా నేనేనా ఫీల్ అవుతుంది అని ఆశ్చర్యపోతున్నాను. సో మీ వల్ల ఒక పెద్ద మ్యాన్షన్లో ఉండాలన్న కోరిక తీరింది, ఎప్పుడు ఎలిమినేట్ అయినా కానీ నేను మీకు మాత్రం కృతజ్ఞురాలనై ఉంటాను అని చెప్పిందనమాట. సో అఖిల్ తప్ప 5 నామినేటెడ్ బై బిగ్ బాస్. సో మిమ్మల్ని మీరు ప్రేక్షకులకు నిరూపించుకునే సమానమైన అవకాశం దొరుకుతుంది అని చెప్పారు. టాస్క్ పేరు అధికారంట. సో ఇంటి బాధ్యత మీకు అప్పగిస్తున్నారు. సో ఒకరికి అధికారం లభిస్తుంది, నియమాల్ని మార్చేయచ్చు, ప్రజలతో సేవలు చేయించుకుని వాళ్ళకి శిక్షలు విధించవచ్చు, బెస్ట్ పెర్ఫార్మర్ ప్రేక్షకులకు విన్నవించుకునే అవకాశం దొరుకుతుంది అని ఏం చెప్పారనమాట. అఖిల్ రూలర్ యొక్క మంత్రి. సో ప్రజలు విన్నపాలను మంత్రి ద్వారా విన్నవించుకోవాలి రాజుగారికి అని చెప్పి చెప్పారు. సో ఈ టాస్క్ మాత్రం పెట్టడం ఐడియా అయితే బాగుంది. లైక్ అంటే అధికారం ఇస్తేనే ఒకరి నిజాయితీ, ఐ మీన్ నిజమైన స్వరూపం బయటపడుతుంది అని అంటుంటారు. సో ఆ విధంగా చూసుకుంటే మాత్రం బిగ్ బాస్ బాగానే డిజైన్ చేశాడు అనిపించింది, ఫైనల్లో టాప్ 5లోకి వెళ్ళడానికి ఎవరికి అర్హత ఉంది అని నిర్ణయించుకోవడానికి. బట్ హౌస్ మేట్స్ అయితే మాత్రం అలా చేస్తున్నట్లుగా నాకు అనిపించలేదు. సో ఎంటర్టైన్ చేయాలి అని ఫోకస్ చేస్తూ కొంచెం గజిబిజిగా కన్ఫ్యూజింగ్ గా చేశారేమో అనిపించింది. బట్ స్టిల్ వి నీడ్ టు సీ, లైక్ అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఒకళ్ళిద్దరితోటే చెప్పలేం కదా ఇది. సో అందరూ కూడా ఎలా పెర్ఫామ్ చేస్తున్నారని చూసి దాన్ని బట్టి తెలుస్తుంది. అండ్ ఇది స్టార్టింగ్ ఫస్ట్ మాత్రం సోహెల్ గాట్లకి, అంటే తలుపు తీసిందని సోహెల్ జస్ట్ బయటకు వస్తున్నాడు, అంతలో బజర్ మోగింది. సో ఒక్క పొరుగులు వెళ్ళి క్రౌన్ అందుకున్నాడు అనమాట. సో అందరూ స్వాగతం చెప్పండి అని అడిగాడు. హర్యానాకి గిన్నెలు కడగాలని టాస్క్ ఇచ్చాడు అనమాట. పాపం వంట కూడా తనే చేసిందట, నాకు వస్తుందిగా అవకాశం అని అంటుంది హర్యానా. అప్పుడు టైల్స్ కడిగిస్తా గానీ అసలు, అంటే సోహెల్ ఏమో ఎక్కువ హర్యానా మీదే ఫోకస్ చేశాడు. అండ్ హర్యానా కూడా బాగా రిచ్చిపోయి బాగా పెర్ఫామ్ చేసింది అనిపించింది సరదాగా. సో మంచి యాక్టివ్గా హుషారుగా అరుస్తూ బాగా ఆడింది ఈరోజు, చాలా అంటే తనే ఎక్కువ హైలైట్ అయిందనమాట. సో సోహెల్ కూడా భయపడుతూ, నా ఫ్యూచర్ తెలుస్తుంది, నాకు రాజుగారికి భయం వేస్తుంది బిగ్ బాస్, ఈ హర్యానా రాణైతే నా పరిస్థితి ఏమిటో అనే భయం వేస్తుంది అని అంటున్నాడు. సో నేడు మీది రేపు మాది, నేడు మీది రేపు మాది అంటూ పాట పాడుతుంది అనమాట హర్యానా కూడా. పర్ఫార్మెన్స్ మాత్రం కుమ్మేసింది అసలు. సో ముఖానికి టమాటా రాశాడు. సో నన్ను క్షమించండి రాజాగారు అంటూ చేతితో కళ్ళు కనిపించట్లేదు రాజాగారు అని వెతుకుతున్నట్లుగా తన చేతికి ఉన్న టమాటా రసాన్ని సోహెల్ మహానికే పూసింది. అంటే ఇట్ సో ఫన్ అనమాట. సో ట్రూ టామ్ అండ్ జెర్రీ వీళ్ళిద్దరని అనిపించింది అతను చూసినప్పుడు. సో ఎవరికి టాస్క్ ఇచ్చినా కానీ తనే చేస్తుంది. అండ్ రాజు ఏమైనా చేయొచ్చు కదా అని కాసేపు నిద్రపోతానన్నాడు సోహెల్. మరి అది పడుకొనిచ్చారో లేదో చూపించలేదు. సో తర్వాత తనకి కొంచెం మెయిల్ గేటప్ వేసి మీసాలు అవి పెట్టి ఏదో మైసమ్మ పాట పాడుతుంటే మన అఖిల్ సో హర్యానా జితా 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 అని స్టెప్ వేస్తుందన్నమాట. అదే ఒక యాక్షన్ చేస్తాడు కదా రవితేజ. సో అది చేస్తుంటే నాకు అది చూస్తుంటే ఫ్యూచర్ కనిపిస్తుంది
చేస్తోంది బిగ్ బాస్ అని చెప్తున్నాడు సోహెల్. సో నీకు ఉందిరా నీకు అని చెప్పి అఖిల్ కూడా అంటున్నాడు అనమాట. సో ఇట్ వాస్ అంటే వీళ్ళిద్దరు ఈ జంట కూడా బాగుంది అనిపించింది అఖిల్ అండ్ సోహెల్ సరదాగా బాగానే ఆడుకున్నారు అందరినీ. సో అరియానా మీద నీళ్ళు వేయాలంటే అభి ఒకటి రెండు చుక్కలు వేసాడమాట. మీరు ఏ నీళ్ళు ఏమన్నారు వేస్తున్నాను అలా కాదని హరికి చెప్తే ఫుల్ కప్పు ఎంప్టి చేస్తుంది బాబు. సో బజర్ మొక్కితే సోహెల్ తీసేసి అభికి ఇచ్చాడు. అరియానా గారు ఫ్రెష్ అప్ అయ్యండి అని చెప్పి తనకు బ్రేక్ ఇచ్చాడు అభి. సో మరి ఇంత సాఫ్ట్గా ఉండకండి అని అంటున్నాడు అభిని. సో నేను రాజుగా ఉన్నంతకాలం హారిక ఏం మాట్లాడినా పదం తర్వాత ఇక్లీ పిక్లీ అని యాడ్ చేయాలంట. ఒక ప్రతి పదం తర్వాత మాట్లాడేటప్పుడు అంటే నా ఇక్లీ పిక్లీ పేరు ఇక్లీ పిక్లీ హారిక ఇక్లీ పిక్లీ అని చెప్పి చెప్పాలన్నమాట. అలా చెప్పించాడు ఫనీగానే ఉందనిపించింది. బట్ అదే ఎక్కువ చూపించలేదు హారిక అలా మాట్లాడినట్టు. కాకపోతే రాణి అయిన తర్వాత కూడా తన మాటల్లో అది యాడ్ చేసి చెప్తున్నానని చెప్పి చెప్పింది అనమాట. అంటే అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్ అంత అలవాటు అయిపోయిందని. సో ఫనీగా ఉంది. సోహెల్ అండ్ అరియానాతో డ్యాన్స్ చేయించాడు అవి అండ్ అది కూడా బాగుంది. మన మోనల్ మంచి రొమాంటిక్ పాట పాడింది హిందీ పాట గుర్తు రావట్లేదు. సో ఆ పాటకి వీళ్ళిద్దరూ బాగానే డ్యాన్స్ చేస్తారు అనమాట. అరియానా బాగా సిగ్గుపడిపోయింది అనిపించింది అందులో. సో తర్వాత హారికకి ఇచ్చాడు అభి ఆ బజ్ర మోగాక. సో ఆ హారిక అందరికీ పనులప్పు చెప్పింది. వాళ్ళకి పనిష్మెంట్ చేయకపోతేనేమో స్విమ్మింగ్ పూల్లో బట్టలు వేస్తానంట. సో ఇదే పాయింట్ మీద సోహెల్ బాగా ఇరిటేట్ అయిపోయాడు. అంటే అక్కడ కాదు తను యాక్చువల్గా నెక్స్ట్ ఏంటంటే సోహెల్ మీరు వచ్చేసి మీరు చాలా అందంగా ఉన్నారంటే మెచ్చుకొని బొగ్గు మీద ముద్దు పెట్టి వెళ్ళాడు అనమాట. సో అఖిల్ ఏమో ఏంటి ఏం నడుస్తుంది అసలు సరే నాకు ఇక్కడ ముద్దు పెట్టి అని చెప్పి బొగ్గిస్తాడు. నేను రాణి నుండి దిగాక పెడతా కావాలంటే ఇప్పుడు కాదని హారిక కాదు ఇప్పుడే పెట్టని అఖిల్ అడుక్కోవడం బెదిరించడం ఇట్ వాస్ ఫన్ టు ఎక్స్టెంట్. సో ఏ బెదిరిస్తున్నావు ఏంటి నన్ను అసలు అంటూ వార్నింగ్ ఇచ్చింది ఫన్నీగా హారిక కూడా. సో అభిజిత్ అండి మీరు చాలా అందంగా ఉన్నారు డ్రెస్ బాగుంది అంటే మళ్ళీ బ్లాక్ దాని మీద ఒక రెడ్ వెయిల్ లాంటిది ఇచ్చారనమాట తనకి. అంటే రాజుగారు వేసుకుంటారు కదా సో అది వెయిల్ కాదులేండి అది అదే ఉంటుంది అంటారు. సో భుజాల మీద నుంచి క్లోక్ అనుకుంటా అలాంటిది ఏదో ఇచ్చారు. సో అది బాగుంది రెడ్ కాంబినేషన్ బ్లాక్ డ్రెస్ మీద. సో ఒక కిరీటం అంతా కూడా ఫన్నీగా ఉందని చెప్పేసి మీరు అందంగా ఉన్నారు డ్రెస్ బాగుందని మెచ్చుకున్నాడు. తీరా అన్ని చెప్పేసి లోపలికి వెళ్తూ ఇప్పుడు నేను చెప్పి అంతా అబద్ధం అని చెప్పి చెప్పాడు అనమాట సరదా. సో లోపల ఇదే విషయం సోహెల్తో చెప్పి ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ నవ్వుకునేటప్పటికి హారిక కొంచెం కాలింది. అభి బట్టలు తీసుకొచ్చి అనేది తెప్పించి అఖిల్ తోటి స్విమ్మింగ్ పూల్లో పడేయించింది అనమాట. సో సోహెల్కి ప్రపోజ్ చేస్తూ కంటిన్యూస్గా ఇది కూడా ఇలా అభి బట్టలు స్విమ్మింగ్ పూల్లో పడేయడం కూడా సోహెల్కి కొంచెం ఇరిటేషన్ తెప్పించింది. సో తర్వాత సోహెల్ వచ్చి సో ప్రపోజ్ చేస్తూ నాకు కంటిన్యూస్గా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి గ్యాప్ లేకుండా అని చెప్పి అనంది హారిక. మధ్యలో అఖిల్ అడ్డుపడి ఇది చాలా సింపుల్ వాడు చేసేస్తాడు సింపుల్గా అని చెప్పేసి అని అన్నాడు అనమాట. సో తను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనిపించింది హారికని. సోహెల్ కూడా అదే ఫీల్ అయినట్టున్నాడు. సో అక్కడే బాగా ఇంకా స్టార్ట్ అయిపోయింది సోహెల్కి ట్రిప్ అవటం. సరే అయితే 15 సెకండ్లో లేస్ ఉన్న షూ వేసుకుని రమ్మని ఆ రెండు లేసు కట్టుకొని రాను నేను రాను నేను 15 సెకండ్లో రాకాదు నేను రాను అయితే ఏంటి ఇప్పుడు నా బట్టలు తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈ టైప్లో మాట్లాడటం మొదలు పెట్టాడు. మనవాడికి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా నేను చేయను నా బట్టలు స్విమ్మింగ్ పూల్లో వేసుకోండి అంటే అది చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. ఏంది మీ రాజ్యంలో అన్ని పనిష్మెంట్స్ ఉంటాయా అని చెప్పి అని అన్నాడు. సో తర్వాత వేసుకుని వచ్చాడు కానీ అఖిల్ కూడా సీరియస్ అయ్యాడు. అఖిల్ ప్రపోజ్ చేయన దాని మీద చేయనివ్వకుండా అడ్డు పనులందుకు కోపం వచ్చింది అనుకుంటాను. సో నాకేం సలహా ఇచ్చాడా ఎందుకు ఇవ్వలేదు నేను పనిష్మెంట్స్ ఇచ్చాను చేయించమని కానీ చేయించలేదు ఆమె రాణి అయినప్పుడు మాత్రం ఆమె ఏం చెప్తే అది చేస్తున్నాడు అంటూ కోపడ్డాడు అనమాట సోహెల్ అఖిల్ మీద. సో ఈక్వల్గా చూస్తే బాగుంటుంది కానీ ఇలా డిఫరెన్స్ చూపిస్తే ఎలా ఉంటుంది. సో ఫ్రెండ్ అంటే ఇంకా మనకి ఈజీగా వచ్చిందని హ్యాపీ ఫీల్ అవ్వాలి వీడు ఈజీగా చేసేస్తాడని నాకు కష్టమైంది ఇప్పిస్తాడా అని చెప్పేసి కొంచెం బాగా కోపం వచ్చింది బాగా ట్రిప్ అయిపోయాడు సోహెల్. సో హారిక అందరినీ పిలిచి ఎంతమందికి ఇది పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది అంటే బట్టలు పడటం గురించి పనిష్మెంట్ అని అన్నాడు. సో అఖిల్ మంత్రిగా నేను చెప్పింది చేయలేదని చెప్పి అన్నాడు మన సోహెల్. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కొన్ని నడిచాయి. అఖిల్ కూడా బాగానే క్లారిటీ ఇచ్చాడు నేను ఏం చేయలేదు ఏం చేశాను ఈ హారిక కూడా ఏం చెప్తే ఎంతవరకు చేశాను ఎంతవరకు చేయలేదని చెప్పాడేదో. సో కామెడీ రాజుని చేశాను నన్ను అందరూ అని అన్నాడు. నువ్వు అలా చేసుకుందావు మమ్మల్ని ఏం చేయమంటావు సోహెల్ అని నాకు కూడా అనిపించింది. సో తను కొంచెం అంతే అందరికీ తర్వాత మోనల్ కూడా అదే చెప్పింది నువ్వు అందరికీ లీనియన్స్ ఇచ్చేస్తావు సో అందుకే నిన్ను చులకనగా చూస్తారు కొంచెం అనే టైప్లో చెప్పింది అనమాట మోనల్ కూడా. సో నాకు ఇచ్చిన పనిష్మెంట్ ఈజీ అని చెప్పాడు. నేను రాజునైనప్పుడు నాకు అట్లాంటివి చెప్పలేదు. సో అఖిల్ నేనంటే అఖిల్ ఏమో నేను సరదాగా చెప్పాను అంతే అని చెప్పి చెప్పాడు అనమాట. ఇద్దరు కొంచెం బాగానే కొద్దిగా సీరియస్గానే మాట్లాడుకున్నారు బట్ అరుచుకోలేదు ఇంతకుముందు అంత బాగా గట్టిగా అయితే ట్రిప్ అవ్వలేదు ఎవరు. సో ఎవరైనా ఫ్రెండ్కి ఈజీగా ఇచ్చినప్పుడు హ్యాపీ అవ్వాలి కానీ ఇలా కష్టమైంది ఇస్తారా అని అడుగుతున్నాడు. సోహెల్ కోపం వచ్చేసి అదే కంటిన్యూ చేస్తాను అనమాట. బట్టలు పడేసే విషయం మీద డిస్కషన్ నడిచింది ఎక్కువసేపు. సోహెల్ అయితే అదే విషయం మీద ట్రిప్ అయ్యాడు అనిపించింది నాకైతే. సో మోనల్తో మాట్లాడినప్పుడు కూడా మోనల్ అదే చెప్పింది. సో నువ్వు ఎక్కువ చనువు ఇచ్చేస్తావు సో అందుకే నీ దగ్గర చొరవ తీసుకుంటారు అని చెప్పేసి. సో హరియానాతో పోల్ డ్యాన్స్ చేస్తుంది హారిక. సో అఖిల్ ఇప్పటికి ఇంకా నా వయసు పాట పాడుతున్నాడు అనమాట బాగానే చేస్తుంది. తర్వాత ఇక అంతటితో అయిపోయింది. రేపటి ప్రోమోలో మోనల్ క్వీన్ రోల్ తీసుకుంది. అభిని అమ్మాయిగా అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రోల్స్ రివర్సల్ చేసింది అనమాట. సో అభి అండ్ హరియానా ఒక పేరు సోహెల్ అండ్ హారిక ఒక పేరు. సో
సో హారికనేమో పొగి రబ్బేలా చేసినట్లుంది, అరియానానేమో బండ్ల గణేష్ డైలాగ్ ఉంటుంది కదా, ఆడపిల్లలంటే ఆడబొమ్మలే పేర్రా మీకు అని చెప్పేసి ఆ డైలాగ్ చెప్పింది. మొత్తం హిలారియస్గా ఉన్నట్లుంది ఈ టాస్క్లో. నాకైతే అరియానానే హైలైట్ అవుతున్నట్లుంది చూడబోతే అనిపించింది. బెస్ట్ పర్ఫార్మర్ తనే వచ్చేమో అనిపిస్తుంది. సో బెస్ట్ పర్ఫార్మర్కి ఏంటంటే కెమెరా ముందు ప్రేక్షకులకి అపీల్ చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పి చెప్పారు. సో అవి ఈరోజు విశేషాలు. సరే మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉండే గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి. వీధరకు వచ్చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.